వంట గ్యాస్ మరోసారి మంటెక్కనుంది. సామాన్యుడి నెత్తిన ధరల పిడుగు పడనుంది. గ్యాస్ ధరల మార్పు విషయంలో చవరు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. నేటి నుంచే ఎల్పిజీ ధరలు పెంచాలని భావిస్తున్నాయి చమురు కంపెనీలు. ఇవాటి నుంచి ఎల్పిజీ ధరలను పెంచాలని చూస్తున్నాయి చమురు కంపెనీలు. ప్రతి నెల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజీ ధరల విషయంలో రివ్యూ మీటింగ్ చేపడుతుంటాయి. ఈ మీటింగ్లో ధరలు పెంచాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభంతో ఎల్పిజీ నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయని పలు నివేదికలు ప్రజలను ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. పెట్రోల్ డీజిల్తో పాటు భారత్లో ఎల్పిజీ ధరలు పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్ ధరల పెంపు భారత్లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక చమురు కంపెనీలు ఇవాళ వంట గ్యాస్ ధరలను పెంచుతాయా లేదా అనేది చూడాలి. కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ ధర 100 నుంచి 200 రూపాయల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.